హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 3rd April 2023. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది? ముందుగా ఏదైతే మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మనం ఈరోజున స్లైట్లీ బులిష్ మార్కెట్, కొంచెం గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి మార్కెట్ ఏదైతే 17,500 పైన మార్కెట్ సస్టైన్ అవుతే మార్కెట్లో టేక్ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. యాక్చువల్గా మార్కెట్ సస్టైన్ అవడానికి 17,500 దగ్గర సస్టైన్ అవ్వడం కొద్ది కన్సాలిడేషన్ నుండి మళ్ళీ మార్కెట్ డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దాని యొక్క డైరెక్షన్ మనం గమనించిన తర్వాత అప్పుడు మనకి టేక్ఆఫ్ అవుతున్నప్పుడు సరైన క్యాండిల్ మనకి బుల్లిష్ క్యాండిల్ పడిన తర్వాత మాత్రమే మనకి టేక్ఆఫ్ తీసుకుంటే మనకి అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. మార్కెట్ కొంచెం బుల్లిష్ ట్రెండ్ తీసుకున్నప్పుడు కూడా మార్కెట్లో కొంచెం అనిశ్చిత పరిస్థితి ఏర్పడటం వలన మార్కెట్ కొంచెం స్టెబౌన్గా కన్సాలిడేషన్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనం దాన్ని గమనించి ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. ఏదైతే మన రోజున ఒక మంచి సిగ్నల్ ఇచ్చినప్పటికి కూడా మార్కెట్లో కొంచెం ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే 41,100 బ్రేక్ చేయకుండా మార్కెట్లో పైకి వెళ్ళే అవకాశం అయితే కనిపించట్లేదు. కాబట్టి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నిఫ్టీ చాచా యాప్లో మనకి ఏదైతే రికమెండేషన్స్ అనేది అంశంగా మనం తీసుకుంటాము, దాన్ని ఫాలో అవుతుంటే అధిక లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా స్టాక్స్ విషయంలో ఏదైతే మన స్టాక్స్ని ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, టాటా మోటార్స్ కానీ, టాటా కన్జ్యూమర్స్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, అదేవిధంగా హెచ్డిఎఫ్సి లిమిటెడ్ కానీ, ఇవన్నీ కూడా మనకు మార్కెట్లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తున్నాయి. దానికి తగ్గట్టుగా మనం మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ తీసుకున్నప్పుడు మనం ఏదైతే నిఫ్టీ చార్జా యాప్లో మనం ఏదైతే స్టాక్స్ని మనం రికమెండ్ చేస్తామో దాని ప్రకారం మనం తీసుకోవడానికి మనకు మంచి అవకాశం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఏదైతే జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనం రెగ్యులర్గా మనం ఏదైతే కన్సిస్టెంట్గా ప్రాఫిట్ చేస్తున్నామో దానికి సంబంధించిన ఇన్స్టాల్మెంట్ ఇన్స్టాల్ చేసుకోవడానికి కానీ లేదా దానికి ఏదైనా డీటెయిల్స్ ఉన్నా కానీ మీరు కాల్ చేయొచ్చు. అదేవిధంగా ఆప్షన్స్ విషయంలో డైలీ మీరు కన్సిస్టెంట్గా ప్రాఫిట్ తీయాలనుకుంటే మల్టిపుల్ బేస్లో దాన్ని ఏ విధంగా చూడాలి, మల్టిపుల్ టైం ఫ్రేమ్స్లో ఏ విధంగా కన్ఫర్మేషన్ తీసుకుంటాం, ఏ టెక్నాలజీని వాడతాం, ఏ టెక్నిక్ వాడతాం అనేదంతా కూడా ఇన్ డీటెయిల్గా మీకు క్లాస్ చెప్పడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించి ఓన్లీ ఆప్షన్స్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కూడా మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేస్తే దానికి సంబంధించిన క్లాస్ లేదు. మీకు ఆన్లైన్లో కావాలంటే ఆన్లైన్లో 2-3 సెషన్స్ ఉంటుంది, లేకపోతే 2 డేస్ మీరు వాళ్ళ వర్క్షాప్కి వస్తే వన్ టు వన్ ఎక్స్క్లూజివ్గా మీకు నేర్పడం జరుగుతుంది. అంతే తప్ప నేర్చుకోకుండా మాత్రం దీంట్లో మార్కెట్లోకి వెళ్ళి అన్నసరిగా డబ్బులు పాడు చేసుకోవద్దు. ఇదైతే పూర్తిగా నేర్చుకున్న తర్వాత మీరు దీన్ని మొబైల్లో కాకుండా ల్యాప్టాప్లోనే ఒక సిస్టమేటిక్గా ఒక ట్రేడ్ సెటప్ పెట్టుకుని ఆ విధంగా చేస్తేనే మనకి అధిక లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.